వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమలలో దైవ్యవర్ ఈవో కార్యక్రమం, భక్తుల నుంచి సూచనలు స్వీకరించిన అనిల్ కుమార్ సింఘాల్. మే మాసం శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల ఆన్లైన్ కోటా విడుదల. భక్తులకు అందుబాటులో మొత్తం 61,858 టికెట్లు. ప్రత్యేక అలంకారంలో గ్రామదేవత దివ్య దర్శనం. తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ ఆలయంలో ఆధ్యాత్మిక శోభ. తిరుమల శ్రీవారితో ప్రత్యక్ష అనుబంధాన్ని కలిగిన పుణ్యక్షేత్రం చిత్తూరు జిల్లా తొండవాడలోని శ్రీ అగస్త్యేశ్వర స్వామి దేవాలయం ప్రత్యేక కథనం. జనవరి 24వ తేదీ నుంచి టీటీడీ కళ్యాణ మండపాల ఆన్లైన్ బుకింగ్ ను ప్రారంభించామని, తొలి విడతగా చిత్తూరు జిల్లాలోని 39 కళ్యాణ మండపాలను అందుబాటులో ఉంచామని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. శుక్రవారం తిరుమలలోని అన్నమయ్య భవన్లో డైలివర్ ఈవో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఈవో భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. జనవరి 24న రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని వేలాది మంది భక్తులు తిరుమలకి రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా స్వామివారి మూలగిరి దర్శనం, అదేవిధంగా వాహన సేవలను దర్శించుకున్నారు. టీటీడీ చేసిన ఏర్పాట్లు, దాంట్లో ముఖ్యంగా అన్నప్రసాదాలు, అల్పాహారం, త్రాగునీరు, మజ్జిగ ఇవన్నీ, అదేవిధంగా కోసము అదనపు సిబ్బంది ఏర్పాటు చేసుకున్నాము. అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లందరి మీద కూడా భక్తులందరూ కూడా సంతోషం వ్యక్తం చేయడం జరిగింది. ఫిబ్రవరి నెల 6 నుంచి 14 తేదీ వరకు శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి మహోత్సవాలు, అదేవిధంగా తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 6 నుంచి 15 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు, అదేవిధంగా ఫిబ్రవరి 13న మహాశివరాత్రి పర్వదినం ఘనంగా జరగబోతున్నాం. భక్తులందరూ కూడా ఈ 2 చోట వచ్చి స్వామివారి ఆశీస్సులకి పాత్రలు కావాల్సిందిగా మనవి చేస్తున్నాను. మే నెల కోటాకు సంబంధించినటువంటి ఆన్లైన్ శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ మొత్తం కలిపి 61,858 ఆర్జిత సేవా ఆన్లైన్ టికెట్ ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి విడుదల చేస్తున్నాం. ప్రతి నెల అవకాశాన్ని బట్టి మనం 2 రోజులు వృద్ధులు దివ్యాంగుల కోసం, అదేవిధంగా 2 రోజులు 5 సంవత్సరాల లోపల ఉన్నటువంటి పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల కోసం ప్రత్యేకంగా దర్శనం ఏర్పాట్లు చేస్తున్నాం. అయితే ఫిబ్రవరి 13వ తేదీ 20వ తేదీ ఈ 2 రోజులు వృద్ధులు దివ్యాంగుల కోసం ఎక్కువ జారీ చేసి, అంటే మనం రోజువారీగా మామూలుగా అయితే 14,000 టోకన్లు వారి కోసం కేటాయిస్తున్నాం, ఈ 2 రోజులు 4,000 టోకన్ల కోసం కేటాయించడం జరుగుతుంది. అదేవిధంగా ఫిబ్రవరి 14వ తేదీ 21వ తేదీ ఈ 2 రోజులు 5 సంవత్సరాల లోపల ఉన్నటువంటి చిన్న పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల కోసం కూడా ప్రత్యేక ప్రవేశం ద్వారా ఎంట్రీ మనం పర్మిట్ చేస్తున్నాం. కాబట్టి మంది భక్తులు ఈ 2 రోజులు వచ్చి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. మీరందరికీ తెలిసే విధంగా మనం గత 2 నెలల నుంచి తిరుమలలో గదులు భక్తులు ఏమాత్రం సమస్య ఎదుర్కొన్నట్లయితే పరిష్కరించేందుకు ఎఫ్ఎంఎస్ హెల్ప్ లైన్ కాల్ సెంటర్ కూడా మనం నవంబర్ 23వ తేదీ నుంచి ఏర్పాటు చేసి ఉన్నాం. ఎక్కడ కూడా చిన్న డిఫెక్ట్స్ ఉన్నప్పుడు, అంటే లైటింగ్ సరిగ్గా పనిచేయనప్పుడు, టాయిలెట్స్ లో ఏమైనా అవసరం ఉన్నప్పుడు, సరిగా పరిశుభ్రత లేనప్పుడు ఎటువంటి ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే ఈ కాల్ సెంటర్ కి ఫోన్ చేస్తే వెంటనే దాన్ని పరిశీలించే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే అంతకుముందు మనం నవంబర్ 3వ తేదీ నుంచి ప్రారంభించేటప్పుడు ఒక షిఫ్ట్ లో మాత్రం ఈ కాల్ సెంటర్ వెలుగుగా ఉండింది. ఇప్పుడు మొన్న జనవరి 24వ తేదీ నుంచి
24 గంటల సేపు అంటే మూడో షిఫ్ట్ లో కూడా స్టాఫ్ ఈ కాల్ సెంటర్ దగ్గర ఉంటారు కాబట్టి 24 గంటల సేపు కూడా ఈ కాల్ సెంటర్ అందుబాటులో ఉంటుంది. చాలా మంది భక్తులు టీటీడీ కళ్యాణ మండపాలు ఏదైతే వివిధ జిల్లాలో ఉన్నాయో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయో ఆ బుకింగ్ కోసం ఇబ్బంది పడుతున్నాం. ఒక్కోసారి మన టీటీడీ స్టాఫ్ అందుబాటులో ఉండట్లేదు కాబట్టి సరిగా బుకింగ్ చేయలేకపోతున్నామని సలహా సూచనలు ఇస్తే ఆన్లైన్ విధానంలో కూడా బుకింగ్ చేస్తే బాగుంటుందని సలహా సూచనలు ఇవ్వడం జరిగింది. అయితే ఈ ఆన్లైన్ విధానంలో ముందుగా ప్రయోగాత్మకంగా చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి 39 కళ్యాణ మండపాల్లో ఆన్లైన్ బుకింగ్ విధానం కూడా జనవరి 24వ తేదీ నుంచి ప్రవేశపెట్టాం. ఇంకా వచ్చే 3 నెలల ఎక్స్పీరియన్స్ ఆధారంగా మిగతా అన్ని కళ్యాణ మండపాలు కూడా ఆన్లైన్ బుకింగ్ లో ఫెసిలిటీ కల్పించబోతున్నాం. అనంతరం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఫోన్ చేసి వ్యక్తం చేసిన పలు సందేహాలను ఈవో నివృత్తి చేశారు. పలు సలహాలను భక్తుల వద్ద నుంచి స్వీకరించారు. అన్నమయ్య పాటను పట్టాభిషేకం అనే ప్రోగ్రామ్ మీరు నిర్వర్తిస్తున్నారు. అవునండి. ఆ ప్రోగ్రామ్ చాలా సంతోషంగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది. చాలా సంతోషం. తర్వాత కానీ ఆ పదలో స్వామివారిని నుంచి పెట్టి ఆ కీర్తనలు వినిపిస్తున్నారు మీరు. ఓకే. అదే ఆ దర్బార్ లో స్వామివారిని కూర్చోపెట్టి ఆ దర్బార్ లోను ఆ పాటలు వింటూ వారికి అందరికీ కూడా శుభాశిస్తున్నట్టుగా కూర్చోపెట్టి చేస్తే చాలా అందంగా ఉంటుందని చెప్పి ఆశిస్తున్నాం సార్. చాలా సంతోషం. ఇప్పుడు ఒకటే మీరు కార్యక్రమం రెగ్యులర్ గా చూస్తున్నారు, రెండోది ఈ కార్యక్రమం బాగుంది కూడా తెలియపరచారు, చాలా సంతోషం. అయితే ఇప్పుడు మీరు ఇచ్చేయండి సవాలు చూస్తున్నారు. కన్సర్న్ అధికారులు ఎస్విబిసి అధికారులు కూడా అందరూ ఇక్కడే ఉన్నారు, వాళ్ళందరూ కూడా నోట్ చేసుకున్నారు. దాన్ని ఏ విధంగా చేస్తే బాగుంటుంది దాని మీద త్వరగా ఒక నిర్ణయం తీసుకుంటారండి. నమస్కారం అండి శ్రీనివాస్ గారు, చెప్పండి. నమస్తే సార్. మొన్న రసప్తులకు వచ్చాం సార్, మీ ఏర్పాట్లు చాలా బాగున్నాయి, సంతోషం. ధన్యవాదం సార్. అన్ప్లాన్డ్ గా రావద్దని రిక్వెస్ట్ చేస్తారు కదా సార్ మా అందరికి. మీ ఇప్పుడు 23వ తారీఖుకి దర్శన టికెట్లు ఇచ్చారు కదా సార్, అలాగే రూమ్ టికెట్లు కూడా ఇచ్చుంటే బాగుండేది సార్. మేము ఉదయం 6:30 లైన్ లోకి వస్తే 1 గంట అయింది సార్ రూమ్ చేతికొచ్చేసరికి. అది ఒక్కటి మా రిక్వెస్ట్ సార్. ఎట్లా ఉండదండి ఇప్పుడు సార్? అన్ప్లాన్డ్ గా రావద్దంటే అప్పుడు అన్ప్లాన్డ్ కూడా ఎంతో మంది వస్తారు, రావద్దనేది ఎవరు చెప్పరు. తిరుమలకి ఎప్పుడు వచ్చిన సంతోషమే, ఎట్లా వచ్చిన సంతోషమే. అయితే అంటే ఇప్పుడు మన కొన్ని పరిధి సందర్భంగా ఎట్లా ఉంటుందంటే క్రౌడ్ బాగా ఎక్కువ మంది, ఇప్పుడు మనం అడ్వాన్స్డ్ గా అన్ని బుకింగ్ చేసేసుకున్నట్లయితే అప్పుడు ఇక్కడ వచ్చేటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఇబ్బంది పడతా ఉద్దేశంతో ఒక్కసారి మనం కొన్ని నిర్ణయాలు భక్తులు ఇచ్చేటువంటి సలహా సూచన మేరకు తీసుకుంటాం. ఉదాహరణంగా ఇప్పుడు మనం వైకుంఠ ఏకాదశి నాడు 300 రూపీ టికెట్స్ అడ్వాన్స్ గా మనం ఇవ్వం. ఎందుకు ఇవ్వం అంటే 300 రూపీ టికెట్స్ ఒక 15,000 మంది తీసుకున్నట్లయితే ఇక్కడ దాదాపు 1 లక్ష మందికి పైగా మామూలుగానే వస్తారు. అంటే ఆ 20,000 మంది తీసుకుంటే సమయం ప్లస్ ఈ 1 లక్ష మంది తీసుకుంటే సమయం సరిపోదు కాబట్టి ఎక్కువ మంది చలికాలం బయట ఉండాల్సి వస్తున్న ఉద్దేశంతో. అట్లాగానే కొన్ని సందర్భాల్లో మనము అడ్వాన్స్ బుకింగ్ రూమ్స్ కానీ ఇవన్నీ కానీ ఫెసిలిటీస్ తగ్గిస్తాం. అది సమాన్య ఇక్కడ సమానమైన భక్తుల కోసం ఏర్పాట్లు బాగుండాలి, మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉద్దేశంతో. అంటే దానివల్ల మనం చూడండి డోనర్స్ కేటగిరీ మీద కూడా మనం ఆ రోజు బాగా రిస్ట్రిక్షన్స్ పెడతాం. అంటే అదర్వైజ్ అయితే ఆ డోనర్స్ సంవత్సరంలో 30 రోజులు వాళ్ళకి ఇష్టమైన రోజులు రూమ్స్ బుక్ ఉపయోగించే అవకాశం ఉన్నా కూడా వాళ్ళ మీద కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ వెళ్ళడం జరుగుతుంది. అంటే ఎక్కువ మందికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటాము. అయితే మొన్న ఇప్పుడు మీరు చూశారు దాదాపు 6-7 గంటలు సమయం మీరు తీసుకున్నారు రూమ్ తీసుకున్నారు. ఎందుకంటే రష్ ఎక్కువ, రూమ్స్ అందుబాటులో తక్కువ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కొన్ని సమస్యలు మనకి వస్తున్నాయి. అయితే స్లోగా ఇప్పుడు ఏంటంటే మనం వచ్చే 2-3 సంవత్సరాల్లో ఇప్పుడు తిరుపతిలో కూడా పెద్ద ఎత్తున అకామిడేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి ప్లాన్ ఇప్పుడు మనం తయారు చేసుకుంటున్నాం. అంటే స్లోగా మనం సర్వదర్శనంలో టైం షాట్ ఇస్తాం కాబట్టి తిరుపతిలో కూడా అకామిడేషన్ ఉన్నట్లయితే అందరికీ సరిపడేట్లు అకామిడేషన్ ఉన్నట్లయితే ఎవరికి ఇబ్బంది ఉండొద్దు అనే ఉద్దేశంతో ఈ ప్లానింగ్ అంతా ఇప్పుడు జరుగుతూ ఉంది. అప్పుడు కొంత ఇబ్బంది తప్పనిసరిగా మనం అందరం కూడా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి నెలకొందాము. 2018 సంవత్సరం మే నెలకు సంబంధించి 61,858 తిరుమల శ్రీవారి ఆచిత సేవా టికెట్లను శుక్రవారం టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ విడుదల చేశారు. ఆన్లైన్ డిప్ విధానంలో 10,913 టికెట్లు, ఆన్లైన్ జనరల్ కేటగిరీలో 50,945 సేవా టికెట్లను టీటీడీ భక్తులకు అందుబాటులో ఉంచింది. ఈ నేపథ్యంలో మే నెలకు సంబంధించి భక్తులకు అందుబాటులో ఉన్న శ్రీవారి ఆచిత సేవా టికెట్ల వివరాలు మీకోసం. 2018 మే నెలకు సంబంధించి మొత్తం 61,858 శ్రీవారి సేవా టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఆన్లైన్ డిప్ విధానంలో
10,913 సేవా టికెట్లు భక్తులకు అందుబాటులో ఉన్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. సుప్రభాతం 8,013, తోమాల 150, అర్చన 150, అష్టదల పాద పద్మారాధన 300, నిజపాద దర్శనం 2,300 టికెట్లు. అదేవిధంగా ఆన్లైన్లో 50,945 సాధారణ ఆర్జిత సేవా టికెట్లను టిటిడి విడుదల చేసింది. ఆ వివరాలు మీకోసం. విశేష పూజ 1,500, కళ్యాణోత్సవం 11,625, ఊంజల్ సేవ 3,100, ఆర్జిత బ్రహ్మోత్సవం 6,665, వసంతోత్సవం 13,330, సహస్ర దీపాలంకరణ సేవ 14,725 సేవా టికెట్లు అందుబాటులో ఉన్నాయి. భక్తులు ఈ సేవా టికెట్లను వినియోగించుకుని శ్రీవారి కృపకు పాత్రలు కావలసిందిగా టిటిడి విజ్ఞప్తి చేస్తోంది. రాయలసీమలో ప్రసిద్ధ గ్రామ దేవతగా అలరారుతున్న తిరుపతిలోని తాతయ్య గుంట శ్రీ గంగమ్మ ఆలయం భక్త శోభితంగా దర్శనమిచ్చింది. మాఘమాసం శుక్రవారం సందర్భంగా చల్లని తల్లిని సేవించే భక్తులతో ఆలయం కిటకిటలాడింది. ఈ సందర్భంగా అర్చకులు గంగమ్మ తల్లికి ఉదయాత్పూర్వమే అభిషేక ఆరాధనలు పూర్తి చేసి ప్రత్యేకంగా అలంకరించి నివేదనలు సమర్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ముగ్ధులయ్యారు. ఆలయ ఆవరణలో పొంగళ్లు వండి అమ్మవారికి నివేదించి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామంలోని శ్రీ భీమేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి, శ్రీ లక్ష్మి సమేత నారాయణమూర్తి, శ్రీ చండికా సమేత సూర్యేశ్వర స్వామి వాళ్ల కళ్యాణ మహోత్సవాలు చక్రస్నాన ఘట్టంతో వేడుకగా పరిసమాప్తమయ్యాయి. ఈ సందర్భంగా ఉత్సవాలను ఆలయ వీధుల్లో ఊరేగిస్తూ వసంతోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. వందలాదిగా విచ్చేసిన భక్తులు ఒకరిపై ఒకరు ఉత్సాహంగా వసంతాన్ని చల్లుకుంటూ స్వామి వాళ్ల ఊరేగింపులో పాలు పంచుకున్నారు. అనంతరం సప్త గోదావరి తీరంలో శ్రీ భీమేశ్వర స్వామి, శ్రీ నారాయణమూర్తి స్వామి వార్లకు ప్రతీకలైన త్రిశూలం, సుదర్శన చక్రాలకు అవభృతోత్సవాన్ని ఆద్యంతం భక్తుల సభరితంగా నిర్వహించారు. భక్తులు విశేషంగా ఈ ఉత్సవంలో పాల్గొని పుణ్యస్నానాలు చేశారు. చిత్తూరు గిరింపేటలోని చెంగల్వరాయ కొండపై కొలువైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంలో గిరి ప్రదక్షిణోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ఉత్సవంలో తొలుత స్వామి అమ్మవార్లకు ఫలరసాలు, సుగంధ ద్రవ్యాలు, పవిత్ర జలాలతో అభిషేకం చేసి పరిమళ పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి మండపంలో కొలువదీర్చారు. అష్టకాలతో అర్చించి పంచహారతులు సమర్పించారు. ఆపై ఉత్సవమూర్తులను చక్కగా అలంకరించి అందంగా తీర్చిదిద్దిన పల్లకీపై కొలువదీర్చి ప్రదక్షిణోత్సవాన్ని నిర్వహించారు. వందలాది మంది భక్తులు గిరి ప్రదక్షిణోత్సవంలో పాల్గొని శరవణ భవని సేవించి తన్మయులయ్యారు. అనంతపురం తెలుగు తల్లి రోడ్డులో కొలువైన శ్రీ అనఘ సమేత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ఆలయంలో పల్లకీ ఉత్సవం ఘనంగా జరిగింది. మాఘమాస ఉత్సవాల్లో భాగంగా తొలుత స్వామి వారికి పంచామృతాలు, విశేష మంగళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత సుగంధ భరిత పుష్పాలతో స్వామివారిని సర్వాంగ శోభితంగా అలంకరించి హారతులిచ్చారు. శ్రీ అనఘాదేవి సమేత దత్తాత్రేయ స్వామి వారిని పల్లకీపై కొలువదీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పల్లకీ ఉత్సవాన్ని నిర్వహించారు. తిరుపతి శ్రీ కోదండ రామాలయంలో గురువారం పేట ఉత్సవం వేడుకగా జరిగింది. ఇందులో భాగంగా ఉదయం ఆలయం నుంచి ఊరేగింపుగా తిరుపతికి సమీపంలోని కూపుచంద్రపేటకు చేరుకున్న శ్రీ సీతారామ లక్ష్మణులను భక్తులు విశేషంగా దర్శించుకున్నారు. ఏటా మాఘమాసం పౌర్ణమి అనంతరం స్వామివారు సపరివార సమేతంగా కూపుచంద్రపేటకు చేరుకుని విశేష కైంకర్యాలు స్వీకరించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో కూపుచంద్రపేటలోని ప్రత్యేక మండపంలో కొలువుదీర్చిన శ్రీ సీతారామ లక్ష్మణులకు అర్చకులు ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించి ధూప దీప నివేదనలు సమర్పించారు. ఇక కూపుచంద్రపేటలోనే సాయంకాలం వరకు విడిది చేసే స్వామివారు అనంతరం తిరిగి ఊరేగింపుగా తిరుపతి కోదండ రామాలయానికి చేరుకోవడంతో పేట ఉత్సవం వైభవంగా పరిసమాప్తమైంది. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో అధ్యయనోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఏటా మాఘమాసంలో 24 రోజుల పాటు స్వామివారి సన్నిధిలో అధ్యయనోత్సవాలను నిర్వహించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో జనవరి 17వ తేదీ నుంచి ప్రారంభమైన అధ్యయనోత్సవాలు ఫిబ్రవరి 9 వరకు జరగనున్నాయి. ఇందులో భాగంగా గురువారం రాత్రి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలోని అద్దాల మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని, విశ్వక్సేనుల వారిని, ఆళ్వార్లను వేర్వేరు పల్లకీలపై వేంచేపు చేసి టీటీడీ పెద్దజీఎస్ స్వామీజీ, చిన్నజీఎస్ స్వామీజీ ఆధ్వర్యంలో ఆచార్య పురుషులు, ఏకాంగులు, శ్రీ వైష్ణవులు దివ్య ప్రబంధ పారాయణం నిర్వహించారు. అనంతరం నివేదనలు సమర్పించి కర్పూర నీరాజనాలు అందజేశారు.
చిత్తూరు జిల్లా తొండవాడ శ్రీ అగస్తీశ్వర స్వామి దేవాలయం పురాతన పుణ్యస్థలిగా వెనుతికెక్కింది. రుద్రపాదాల ముక్కోటిగా ప్రసిద్ది చెందిన ఈ ఆలయంతో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యక్ష అనుబంధాన్ని కలిగి ఉంది. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు జరగనున్న సందర్భంగా రుద్రపాదాల ముక్కోటి క్షేత్రంపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. నవ్యాంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో పురాతన శైవ క్షేత్రాలు నిలవై భక్తులచే పూజింపబడుతున్నాయి. ఎంతో పురాణ ప్రాశస్త్యాన్ని చారిత్రక వైభవాన్ని నింపుకున్న ఈ ఆలయాలు కార్తీక మాసంలో భక్తులతో నిత్యం సందడిగా దర్శనమిస్తున్నాయి. అటువంటి అపురూప క్షేత్రాల్లో తిరుపతికి సమీపంలోని ముక్కోటిలో నెలవైన శ్రీ అగస్తేశ్వర స్వామివారి ఆలయం మహిమాన్వితమైన పుణ్యస్థలిగా పేరుగాంచింది. రుద్రపాదాల ముక్కోటిగా అగస్త్య పూజిత విష్ణుపాద క్షేత్రంగా ప్రసిద్ది చెందిన ఈ ఆలయం కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామితో ప్రత్యక్ష అనుబంధాన్ని కలిగి ఉంది. పూర్వం దక్షిణ భారతదేశ యాత్రలో భాగంగా స్వర్ణముఖి నదీ తీరంలోని ముక్కోటిలో అగస్త్య మహర్షి ఆశ్రమం ఉండేది. శ్రీ పద్మావతి శ్రీనివాసులు పరిణయమాడిన తరువాత తిరుమల వెళుతూ అగస్త్య మహాముని దర్శించారు. ఆ మహర్షి సూచన మేరకు శ్రీనివాస మంగాపురంలో స్వామి అమ్మవార్లు 6 నెలలు విడిది చేసినట్లు స్థల పురాణం. ఇప్పుడు మనం చూస్తున్న తొండవాడ శ్రీ అగస్తేశ్వర స్వామి ఆలయంలో శివలింగాన్ని అగస్త్య మహాముని ప్రతిష్ఠించినట్లు పురాణోక్తి. సహస్రలోచన ప్రభుత్య శేష లేఖ శేఖర ప్రసూన తూలి ధోరణి విభూషరాగ్ర పీఠభు భుజ. విశాలమైన ప్రాంగణంలో పచ్చని చెట్ల మధ్య ఎన్నో ఉపాలయాలతో అలరాడుతోంది రుద్రపాదాల ముక్కోటిగా వెనుతుకెక్కిన అగస్తేశ్వర స్వామి దేవాలయం. అలా అగస్త్య మహర్షి ఈ క్షేత్రంలో శివారాధన చేయడంతో ఇక్కడ స్వామివారు శ్రీ అగస్తేశ్వరుడిగా ఆనందవల్లి సమేతుడై పూజలందుకుంటున్నారు. శివాయ గౌరీ వదనారవింద సూర్యాయ దక్షాధ్వరనాశకాయ శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ తస్మై శికారాయ నమః శివాయ. తిరుమల శ్రీవారు ఇక్కడ అగస్త్య మహామునిని దర్శించుకున్నందుకు గుర్తుగా శ్రీనివాసుడి దివ్య పాదముద్రలు స్వర్ణముఖి నదీ తీరంలో నేటికీ దర్శనమిస్తున్నాయి. అలా అగస్త్య పూజిత విష్ణుపాద క్షేత్రంగా కూడా ఈ తొండవాడ వెనుతుకెక్కింది. ఇంతటి స్థల మహత్యాన్ని పురాణ ప్రాశస్త్యాన్ని సంతరించుకున్న తొండవాడలో స్వర్ణముఖి తీర పవిత్రత గురించి, శ్రీకాళహస్తి మహత్యంలో, అలాగే శ్రీ వెంకటేశ్వర అష్టోత్తర శతనామావళిలో ప్రస్తావించారు. ప్రకృతి సోయగాలకు నెలవైన శేషాచల పర్వత ప్రాంతంలో చారిత్రక నేపథ్యాన్ని సొంతం చేసుకున్న చంద్రగిరికి సమీపంలో నెలవైన ఈ అద్భుత ఆలయాన్ని పల్లవ చోళరాజుల కాలంలో నిర్మించినట్లు చారిత్రక ఆధారం. అలాగే 100 సంవత్సరాల క్రితం శ్రీకాళహస్తి క్షేత్రాన్ని జీర్ణోద్ధరణ చేసిన నాటుకోటి శెట్టియార్లు ఈ ఆలయాన్ని కూడా జీర్ణోద్ధరణ చేసి మొగలిరెడ్లకు అప్పగించినట్లు చరిత్ర. ఆ తర్వాతి కాలంలో ఈ ఆలయంలో శ్రీ ఆనందవల్లి సమేత అగస్తేశ్వర స్వామివారితో పాటు గణేష, కార్తికేయ, వీరభద్ర, సుందరేశ్వర, పంచముఖేశ్వర, దుర్గాదేవి, శ్రీ మహాలక్ష్మి, శ్రీకృష్ణ, ఆంజనేయ స్వామివార్లు ఉపాలయాల్లో నెలవై పూజలు అందుకుంటున్నారు. ఇక ఆలయం ఎదురుగా స్వర్ణముఖి నది మధ్యలో రాతి మండపంలో శివకేశవుల విగ్రహాలు భక్తులకు దర్శనీయంగా నిలవై ఉన్నాయి. ఇక ఆలయ ఆవరణలో 2 అశ్వద్ధ వృక్షరాజాలు భక్తుల పూజలు అందుకుంటున్నాయి. ఎన్నో సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ రావి చెట్లలో ఒకదాని మొదలు నుంచి వేప, ఉడగ, చింత, బిల్వ చెట్లు ఉండడంతో పంచవృక్ష ఛాయతో ఈ రావి చెట్టు భక్తుల చేత విశేష పూజలు అందుకుంటోంది. ఇప్పుడు ఒక చిన్న విరామం.
శ్రీ వెంకటేశ్వర బర్డ్ ట్రస్ట్. వైద్యో నారాయణో హరిహి అనే వేదోక్తిని అక్షర సత్యం చేస్తూ ఆచరణలో చూపెడుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఎముకలు, కీళ్లు, వెన్నుముక సంబంధమైన వ్యాధులతో బాధపడే దివ్యాంగులకు చేదోడు వాదోడుగా బర్డ్ ఆసుపత్రిని స్థాపించి శ్రీ వెంకటేశ్వర బర్డ్ ట్రస్ట్ ద్వారా వైద్య సహాయాన్ని ఉచితంగా అందజేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ మహత్తర ఆశయ సాధనకు మీ వంతు చేయుతను అందజేయండి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877227777, 0877223333, లేదా టీటీడీ వెబ్సైట్ ను చూడండి www.tirumala.org, లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్ బర్కత్పురలోని శ్రీ రాఘవేంద్ర మఠంలో విశేష అర్చనలు జరిగాయి. స్వర్ణ కవచం, పూలమాలలు, పట్టు పీతాంబరాలతో అలంకృతులై బృందావనంలో కొలువైన శ్రీ రాఘవేంద్ర స్వామికి అర్చక స్వాములు ప్రత్యేక పూజలు చేసి మంగళహారతులు సమర్పించారు. భక్తులు స్వామిని దర్శించుకుని తరించారు. చిత్తూరు జిల్లా బీకోట మండల కేంద్రంలోని శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని రథంపై అధిరోహింపజేసి పురవీధులలో ఊరేగించగా భక్తులు ఉప్పు మిరియాలు రథంపై చల్లి కొబ్బరికాయలు కొట్టి మొక్కలు తీర్చుకున్నారు. ఈ నేపథ్యంలో కోలాటాలు, చెక్క భజనలు, దప్పు వాయిద్యాల నడుమ వేణుగోపాల స్వామివారికి ఉదయం నుండి సాయంకాలం వరకు ఈ రథయాత్ర నిర్వహించారు. అలాగే చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారిని సింహవాహనంపై కొలువదీర్చి ప్రత్యేక పూజలను నిర్వహించారు. మహిళల కోలాటాలు, సంప్రదాయ నృత్యాల నడుమ అమ్మవారి ఊరేగింపు వేడుకగా కొనసాగింది. పలు రకాల పుష్పాలతో కన్యకా పరమేశ్వరిని చక్కగా అలంకరించి సింహవాహనంపై కొలువదీర్చారు. ఉదయం ఆలయంలో అమ్మవారికి స్నపన తిరుమంజనం, యాగశాల పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బైరెడ్డిపల్లి, బీకోట, బెంగళూరుకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై గురువారం రాత్రి సునాద లయ సమర్పణ వాద్య ప్రదర్శన వీణులు విందుగా జరిగింది. చెన్నైకు చెందిన ఏఎస్ శంకర్, ఏఎస్ కృష్ణన్ బృందం స్వరరాగ తాళయుక్తంగా సమర్పించిన సుస్వర వాద్యలహరి శ్రీవారి భక్తులను ముగ్ధులను చేసింది. తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 18,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 15 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనం భక్తులకు 5 నుంచి 6 గంటల సమయం పడుతోంది. దివ్య దర్శనం భక్తులను నేరుగా అనుమతిస్తున్నారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాలలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 12 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.